ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ విధంగా మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సజీవ వాక్యం ద్వారా మీరు ఎంతగానో మేలు పొందుకుంటున్నారని, ఆత్మీయ సత్యాన్ని తెలుసుకుంటున్నారని, ఆధ్యాత్మిక మేలులు ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుంటున్నారని, మీరు తెలియజేసిన ఫోన్ కాల్స్ను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలేను కదా. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ముందుగా వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, దేవానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ టీవీ వర్తమానం ద్వారా ప్రభువా నీ ప్రియ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ సజీవ వాక్యాన్ని మరి ఫేత్వే ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. ఏం మాట్లాడాలని ఆశించినావో ఈ వాక్య భాగం ద్వారా మీరు బహుస్పష్టంగా మాట్లాడి వారి హృదయాలు తెరలింపజేసి మీరే సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరొకసారి సజీవ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్య భాగాన్ని గనక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, విశ్వాసికి కావలసినటువంటి ప్రథమైన విషయం మనకి ఈ యొక్క వచనంలో మనకు కనబడుతుంది. ఆ విశ్వాసికి కావలసిన ప్రథమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క విశ్వాసి ఈ భూమి మీద నివసిస్తున్నాడంటే ఆత్మీయుడు గనక, లేక క్రీస్తును అంగీకరించిన వ్యక్తి ఈ భూమి మీద నివసిస్తున్నాడంటే, లేక ఈ భూమి లేదా ఈ యొక్క లోకానుసారం ప్రకారం వెళ్తూ ఉన్నాడంటే, ఈ లోకంలో తమ జీవితాన్ని ముందుకు సాగించుకుంటున్నాడంటే, ముందుగా ఆ వ్యక్తి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా ఆ వ్యక్తికి విశ్వాసం అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు తన జీవితంలో విశ్వాసాన్ని అన్వయించుకో. అందుకనే ఈ వచనం మనకి కనబడుతుంది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అనే మాట కనబడుతుంది. చూడండి, ఒక వ్యక్తి గనక, లేక ఒక యుద్ధ వీరుడు గనక యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తికి యుద్ధానికి కావలసినటువంటి అవసరాలన్నీ లేక పనిముట్లన్నీ తీసుకుంటాడు, అనగా ఖడ్గము గాని లేక ఆ యుద్ధానికి సరిపడినటువంటి ఆ వస్త్రధారణ కానీ, ఇవన్నీ తీసుకున్న తర్వాతే ఆ వ్యక్తి అనగా ఆ యుద్ధవీరుడు యుద్ధాన్ని చేయడానికి వెళ్తాడు. అదేవిధంగా క్రైస్తవులైనటువంటి మనం కూడా ఈ లోకమైన యుద్ధంలో మనం వెళ్తున్న సమయంలో, సాతానుతో మన యుద్ధాన్ని చేయడానికి వెళ్తున్న సమయంలో మనకి విశ్వాసం అనే ఖడ్గము కావాలి. విశ్వాసం అనే ఆ యొక్క ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. విశ్వాసం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క క్రైస్తవునికి. ఒక వ్యక్తి క్రైస్తవ మార్గంలో నడుస్తున్నాడంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా తప్పనిసరిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రియ దేవుడులారా, జాగ్రత్త గమనించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ స్నేహితులారా, జాగ్రత్త వినండి. మనం ఈ విశ్వాసాన్ని గనక మన జీవితంలో అప్లై చేసుకుంటే మన జీవితంలో విజయాన్ని సాధిస్తాం. ఈ వాక్య భాగాన్ని చూస్తున్న ప్రియ దేవుడులారా, జాగ్రత్త గమనించండి. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు సమస్యల్లో ఇరుకు ఇబ్బందుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని వ్యాధుల మధ్య నువ్వు సతమతం అవుతున్నావేమో, అయితే ఈరోజు నువ్వు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో విశ్వాసాన్ని నువ్వు ఆహ్వానించాలి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేనిపైన విశ్వాసం కలిగి ఉండాలంటే, క్రీస్తు పైన నువ్వు విశ్వాసాన్ని కలిగి జీవిస్తే నీ జీవితంలో నువ్వు ఉన్నటువంటి ఆ సమస్య నుండి, నువ్వు ఉన్నటువంటి ఆ బాధ నుండి, నువ్వు పడుతున్నటువంటి ఆ వేదన ఆ రోదన నుండి దేవుడు నిన్ను తీసివేయడానికి ఆయన గొప్ప దేవుడే ఉన్నాడు. చూడండి, ఈ యొక్క సమయంలో ఒక నిజ సంఘటన మీకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను. అది ఎక్కడంటే, కేరళ రాష్ట్రంలో ఒక సహోదరి నివసిస్తుంది. ఆమె కొన్ని దినాల నుండి లేక కొన్ని సంవత్సరాల నుండి క్యాన్సర్ వ్యాధి ద్వారా ఎంతో బాధపడుతుంది. అయితే ఈ క్యాన్సర్ వ్యాధి ఆమెకు ఎప్పుడైతే వచ్చిందో డాక్టర్స్ తెలియచేశారు ఏంటంటే, నువ్వు ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకు, కొన్ని దినాలు మాత్రమే నువ్వు బ్రతుకుతావని అక్కడ డాక్టర్స్ తెలియచేశారు. అయితే ఈ మాటను ఎప్పుడైతే తెలియచేశారో, వెంటనే తన భర్త గారు ఏం చేశారు అంటే, ఈమె ఇంకా ఎక్కువ రోజులు బ్రతకదు కదా, ఈమెతో నేనున్నా కానీ ఇంక ప్రయోజనం ఏందనేసి ఇంకా వేరే ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఆ యొక్క సహోదరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక కుమారుడు ఉన్నాడు, అదేవిధంగా ఒక కుమార్తె ఉంది.
కుమారుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, అదేవిధంగా కుమార్తె ముంబైలో జాబ్ చేస్తుంది. ఆ విధంగా వీరి కుటుంబం వెళ్తున్న సమయంలో ఇంక ఎప్పుడైతే క్యాన్సర్ వ్యాధి వచ్చిందో తన భర్త వదిలిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి తమ బిడ్డలు కూడా ఏం చేశారంటే ఇంక క్యాన్సర్ వచ్చిందనేసి తల్లిని పట్టించుకోవడం మానేసి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లిని చూడడం కానీ, తల్లి దగ్గర ఉండడం కానీ, అవన్నీ పట్టించుకోకుండా కుమారుడు హైదరాబాద్లో, అదేవిధంగా కుమార్తె ముంబైలో, ఈ విధంగా వారు స్థిరపడిన తర్వాత ఇంకెంతగానో అనారోగ్యం ద్వారా రోజు రోజుకు క్షీణించిపోతుంది, బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న సమాజం ఆ సహోదరితో అంటుంది కదా, ఇంక నువ్వు బ్రతకవు, నీ జీవితం దేనికి, ఇంకా నువ్వు ఈ క్యాన్సర్ వ్యాధితో నువ్వు చనిపోవడమే, ఇంక నువ్వు నీ జీవితం వేస్ట్, ఇంక నువ్వు చనిపోవడమే అని సమాజం అంతా ఆమెను వెలివేసింది. అదేవిధంగా తన భర్త వెలివేశాడు, అదేవిధంగా తన కుమారుడు, కుమార్తె, వీళ్ళందరూ ఆ సహోదరిని వెలివేశారు. ఇంకా ఆమె జీవితంలో నిరాశను ఎదుర్కొంది. ఇంకే విధంగా, ఇంకా ఎలా నేను బ్రతకాలి, నన్ను నమ్ముకున్నటువంటి, నేను నమ్ముకున్నటువంటి నా భర్త నన్ను వదిలిపెట్టాడు, నా కుమారుడు, నా కుమార్తె నన్ను వదిలిపెట్టేసి ఈ సమాజం అంతా నన్ను వెలివేసి ఇంక నేను బ్రతకదాం దేనికి, ఇంక వేస్ట్, ఇంక నేను చనిపోవాలని నిర్ణయం ఈ సహోదరి తీసుకుంది. చూడండి, ఆలకించండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ సహోదరి ఎప్పుడైతే ఆ యొక్క నిర్ణయం తీసుకుందో వెంటనే ఫ్యాన్కి ఉరేసుకొని చావాలని నిర్ణయించుకుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాన్కి ఉరేసుకోవాలని నిర్ణయించుకుందో వెంటనే ఫ్యాన్కి ఉరి పెట్టుకుంది. ఆ ఉరి పెట్టుకుంటున్న సమయంలో వెంటనే అక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, డ్రెస్సింగ్ టేబుల్ పైన ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ చూసింది ఈ యొక్క సహోదరి. ఈ ఉరి తీసుకుంటున్న సమయంలో వెంటనే పక్కకి తిరిగినప్పుడు ఆ యొక్క పేపర్ ఉంది. ఆ పేపర్ చూడగా అసలు ఏంటి పేపర్ అనేసి దగ్గరికి వెళ్ళి చూసింది. అది ఆ పేపర్ ఏంటంటే ఒక కరపత్రిక. దాని ద్వారా అక్కడ ఏమని టైటిల్ ఏముందంటే, క్రీస్తు ద్వారా స్వస్థత అనే టైటిల్ ఆ యొక్క సహోదరికి కనబడింది. ప్రియదేవమిట్లరా, ఆమె జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమెకున్నటువంటి క్యాన్సర్ వ్యాధి ద్వారా ఎన్నో ప్రదేశాలు తిరిగింది, ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, ఎన్నో డాక్టర్లను సంప్రదించింది, వారి ద్వారా స్వస్థత అనేది ఆమెకి లభించడం లేదు. ఆ వారి ఎన్నో టాబ్లెట్స్ వాడింది, ఎన్నో మందులు వేసుకుంది, అయినా కానీ స్వస్థత అనేది లభించలేదు. ఎప్పుడైతే ఆ పేపర్ చూసిందో వెంటనే దాన్ని చదవటం స్టార్ట్ చేసింది. ఆ పేపర్లో ఏముందంటే, ఆ కరపత్రికలో ఏముందంటే, క్రీస్తు గురించి క్లుప్తంగా రాయబడి ఉంది. క్రీస్తు 33.5 సంవత్సరాలు ఏ విధంగా జీవించాడు, 3.5 సంవత్సరాలు తన సేవ పరిచయలు ఎంతమంది స్వస్థపరిచాడు, ఏ విధంగా అద్భుతమైన కార్యాలు చేశాడని ఆ యొక్క యేసుక్రీస్తు వారి గురించి ఈ యొక్క మ్యాటర్ అంతా క్లుప్తంగా ఎప్పుడైతే రాయబడి ఉన్నదాన్ని చదివిందో వెంటనే తనలో తను ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఏంటంటే, నేను ఎన్నో చోట్లకి తిరిగాను, ఎంతో మందిని సంప్రదించాను, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో మందులైన ఎన్నో టాబ్లెట్స్ నేను వాడాను, అయినా కానీ నాకు స్వస్థత రాలేదు, ఎవరు నన్ను స్వస్థపరచలేకపోయారు, ఏ దేవుడు నన్ను స్వస్థపరచలేకపోయాడు. ఈ యేసుక్రీస్తు వారి దగ్గరికి కూడా వెళ్దాం, ఈయన ఎంతో మంది స్వస్థపరుస్తాను నేను విన్నాను, అదేవిధంగా ఇప్పుడు నేను చదవటం చూశాను, కాబట్టి నేను క్రీస్తు పైన విశ్వాసం ఉంచాలి, క్రీస్తు పైన నమ్మిక ఉంచాలి, ఆయన నన్ను స్వస్థపరచగల దేవుడు అని ఆమె నమ్మింది. ఎప్పుడైతే ఆ విధంగా నమ్మిందో వెంటనే కొత్త నిబంధన తెచ్చుకుంది. తెచ్చుకోవడమే కాకుండా మత్తయి సువార్త నుండి యోహాన్ సువార్త వరకు ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుంది. రోజు రోజుకు దాన్ని ధ్యానించడం అనేది స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఆ పేపర్ మీద ఉన్నటువంటి ఆ యొక్క వచనాలు కానీ, ఆ యొక్క సంఘటనలు కానీ, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ అద్భుతమైన కార్యాలు ఎప్పుడైతే చదువుతూ ఉందో వెంటనే తనలో తనని చాలా బలంగా స్థిరపడిపోయింది విశ్వాసం. ఎప్పుడైతే ఆ విశ్వాసం ఇంకా బలంగా స్థిరపడిందో ఆమె రోజు రోజుకి నమ్ముతుంది, క్రీస్తు నన్ను స్వస్థపరచగలడు, క్రీస్తు నన్ను నేనున్నటువంటి క్యాన్సర్ వ్యాధి నుండి, నేనున్నటువంటి ఇబ్బంది నుండి, నేనున్నటువంటి అనారోగ్యం నుండి తప్పనిసరిగా క్రీస్తు నన్ను రక్షించగలని నమ్మింది. ఎప్పుడైతే ఆ విధంగా నమ్మిందో ఒకరోజు ఒక తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానం ఏంటంటే, క్రీస్తు నన్ను తప్పనిసరిగా స్వస్థపరిచే ఉంటాడు, నేను ఎన్నో దినాల నుండి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను కాబట్టి క్రీస్తు నన్ను స్వస్థపరిచే ఉంటాడు అని ఆమె ఒక తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానం ఏంటంటే, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి నన్ను నేను పరిశీలించుకోవాలి, నాలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యం ఉందా లేదా ఒకసారి నేను పరిశీలించుకోవాలి, క్రీస్తు నన్ను స్వస్థపరిచాడు లేదో ఒకసారి చూడాలనేసి వెంటనే ఈ సహోదరి ఏమైందంటే, వెంటనే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళిందండి. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళిందో అక్కడ ట్రీట్మెంట్స్ మొత్తం స్టార్ట్ అయింది, పరీక్షలు స్టార్ట్ చేశారు, మొత్తం రిపోర్ట్స్ వచ్చింది. రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ చూసినటువంటి డాక్టర్ చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ డాక్టర్ చెప్పాడు, ఇక నువ్వు బ్రతకవమ్మా,
ఇంకా నీకు ఎన్నో దినాలు లేదు, నువ్వు చనిపోవలసినటువంటి దినాలు నీకు దగ్గర పడ్డా, ఇంకా నువ్వు నీ జీవితం వేసి ఇంకా నువ్వు చనిపోవడమే అని ఆ డాక్టర్ అయి చెప్పాడు. ఎప్పుడైతే ఆ డాక్టర్ ఆ విధంగా చెప్పి ఆ రిపోర్ట్స్ చూశాడో వెంటనే ఆశ్చర్యపోయాడు. ఏమైనా ఎందుకంటే ఆ రిపోర్ట్స్ అంతా నిల్లు రిపోర్ట్స్గా వచ్చాయి. ఆమెలో ఉన్నటువంటి ఆ అవయవాళ్ళు ఎటువంటి ఆ క్యాన్సర్ వ్యాధి అనేది లేకుండా పోయింది. దానికి కారణం ఆమె క్రీస్తు పైన నమ్మిక ఉంచింది, క్రీస్తు విశ్వాసం ఉంచింది. డాక్టర్ ప్రశ్నించాడు ఆమెని, అమ్మా ఈయనకి ఈ రోగం లేదు, ఏ కారణం వలన లేదు, ఏమైనా టాబ్లెట్స్ వాడావా, ఏం వాడా, ఏమన్నా టానిక్స్ కానీ ఏమన్నా నైట్ నాటువైద్యం కానీ ఏమన్నా వాడావా అని ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్తుంది కదా, అయ్యా నేను ఎటువంటి టాబ్లెట్స్ వాడలేదు, ఎటువంటి నాటు ముందు నేను వాడలేదు, ఎటువంటి ఏ వైద్యుని దగ్గరికి నేను వెళ్ళలేదు, కానీ నేను ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎవరంటే పరమ వైద్యుడు అయినటువంటి, ఈ లోకాన్ని శాసించగల దేవుడైనటువంటి, ఈ లోకాన్ని పరిపాలించగల దేవుడైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. ఆయన నన్ను స్వస్థపరచగల దేవుడు అని నేను నమ్మాను. ఎప్పుడైతే ఆ విధంగా నమ్మానో నాలో ఉన్నటువంటి క్యాన్సర్ వ్యాధి, మీరు తీసివేయాలన్నటువంటి క్యాన్సర్ వ్యాధి, మీరు ఇచ్చేటువంటి ఆ మందుల ద్వారా స్వస్థత లభించినటువంటి, స్వస్థత లేనటువంటి ఆ క్యాన్సర్ వ్యాధిని నా దేవుడు నన్ను స్వస్థపరిచాడయ్యా. ఒక్కసారి నన్ను ముట్టాడంటే, ఎప్పుడైతే ఆ విధంగా ముట్టాడో వెంటనే నాలో ఉన్నట్టు ఆ అవయవాలన్నీ స్వస్థత పొందుకుని లోపల ఉన్నటువంటి ఆ క్యాన్సర్ వ్యాధి స్వస్థత పడిందని ఆ వ్యక్తి ఆ యొక్క స్త్రీ సాక్ష్యం ఇచ్చిందని. చూడండి, ఒకసారి ఆలోచించండి, ఇదే వ్యాధి చేత నువ్వు ఉండవచ్చు, సమాజం అంతా ఇంక నువ్వు వేస్ట్, నీ జీవితం ఎందుకని ఒకవేళ నేను అనవచ్చు. నీ భర్త లేక నీ భార్య లేక నీ కుమారులు నేను వెళ్ళవచ్చు, ఇంకా నీకు ఈ రోగం తగ్గదు, నీ జీవితం దేనికి ఎటు వెళ్ళినా కానీ నీకు తగ్గదని ఒకవేళ నేను అనవచ్చు. అయితే మీరు జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి, గుర్తుంచుకోవలసినటువంటి ఒక విషయం ఏంటో తెలుసా, నిన్ను అందరూ వెలువేసినా, ఏ మందులు నీకు మందులు వాడి నీకు స్వస్థత రాకపోయినా కానీ ఒక వ్యక్తి ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియదేవులారా గమనించండి, ఆలోచించండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అన్నారు ఈ యొక్క లేఖనాల ప్రకారం. నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి, దేవునికి ఇష్టకరంగా నువ్వు మారాలంటే, దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు ఉండాలంటే, దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు ఇంకా పెంచుకోవాలనుకుంటే ముందుగా నీ జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ముందుగా నీ జీవితంలో ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో విజయం సాధించాలన్నా, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, నీకు వివాహము జరగ ఎన్నో దినాలు నువ్వు ఉంటే, నీకు ఆ స్వస్థత రాకుండా ఆ అనారోగ్యంలో నువ్వు ఉంటే, ముందుగా నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తు నాకున్నటువంటి ప్రతి ఒక్క బాధ నుండి తీసివేస్తాడు, క్రీస్తు నేనున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుండి తీసివేస్తాడు, క్రీస్తు నాకున్నటువంటి ఈ యొక్క అనారోగ్యం నుండి కానీ, నాకున్నటువంటి ఆ ప్రమోషన్ రాక నేను ఎన్నో దినాలు బాధపడుతున్నాను, కానీ నా దేవుడు నన్ను ఆ ప్రమోషన్కి నాకు ఇస్తాడని నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు పైన భారము కలిగి, క్రీస్తు పైన విశ్వాసము కలిగి, క్రీస్తే నాకు స్వస్థపరచగల దేవుడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, వెంటనే నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయడానికి గొప్ప దేవుడే ఉన్నాడు. ప్రియ దేవుడిలారా ఒకసారి గమనించండి, ఆలకించండి, ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఒక మాట చెప్తారు కదా, కాల్ టు మీ అని ఆన్సర్ దే, నన్ను అడుగు నేను నీకు ఆన్సర్ దేస్తాను, నీకు జవాబు చేస్తాను, నువ్వు గ్రహింపలేని గోడమైన సంగతి నీకు తెలియచేస్తాను అన్నాడు. ప్రార్థనలో గమనించండి, నువ్వు అడగాలి దేవుణ్ణి, నువ్వు విశ్వాసించాలి ప్రభు పైన, అయా నేను ఈ సమస్యల్లో ఉన్నాను, ఈ బాధల్లో ఉన్నాను, ఈ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నాను, నేను నీ పైన నమ్మిక ఉంచున్నాను, నీ పైన విశ్వాసం ఉంచాను, దయచేసి బాధను నన్ను విడిపించు, ఈ రోగము నుండి, ఈ అనారోగ్యము నుండి, ఈ సమస్య నుండి నన్ను విడిపించాయా అని ఎప్పుడైతే నువ్వు ప్రభు పైన విశ్వాసం ఉంచి, ప్రభు పైన నమ్మిక ఉంచి, ఈయనే నాకున్నటువంటి ప్రతి ఒక్క దాన్ని తీసివేళ కరెక్ట్ దేవుడు అని ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే, దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో అద్భుతాన్ని దయచేస్తాడు. ఈ కాలంలో, ఈ సమయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే చదువుకుంటున్నటువంటి బిడ్డలకి ఎగ్జామ్స్ టైం, ఎగ్జామ్స్ రాస్తున్న సమయం ఇది. ఈరోజు వర్తమానాన్ని వింటున్న ప్రియ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు రాస్తున్న ఎగ్జామ్లో కానీ, ప్రతి ఒక్క పరీక్షలో, ఏ సబ్జెక్ట్ అయినా కానీ, దానిపైన నువ్వేం చేయాలంటే క్రీస్తు పైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విధంగా అంటే, నువ్వు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ పైన, నీకు వచ్చినా రాకపోయినా కానీ, ఈ ఎగ్జామ్ అంతటిలో నువ్వు ప్రభు పైన విశ్వాసం ఉంచి, అయ్యా నేను ఈ ఎగ్జామ్ రాస్తున్నాను కనుక నాకు
నాకు మంచి మార్కులు దయచే అని ప్రభు పైన విశ్వాసం కలిగి జీవించండి. నువ్వు రాస్తున్న ఏ ఎగ్జామ్ అయినా కానీ, అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ, తెలుగే హిందీ కానీ ఏదే ఏ ఎగ్జామ్ అయినా కానీ, మ్యాథ్స్ అయినా కానీ, నీకు రాని సబ్జెక్ట్ అయినా కానీ, ప్రతి ఒక్కదాన్ని నేను క్రీస్తు పైన విశ్వాసం ఉంచి అయ్యా నువ్వు ఉన్నావని ఒక నమ్మకంతో నేను రాస్తున్నానయ్యా, నువ్వు ఉన్నావని నువ్వు నాకు మంచి ఉత్తీర్ణత స్థాయిని దయచేస్తావని, నేను రాసిన ఎగ్జామ్లో నాకు పాస్ దయచేస్తావు, ఒక పాస్ మార్క్స్ దయచేస్తావని నీ పైన విశ్వాసం ఉంచి నేను రాస్తున్నానని, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు పైన విశ్వాసం కలిగి జీవిస్తావో తప్పనిసరిగా నువ్వు రాస్తున్న ప్రతి ఒక్క ఎగ్జామ్లో దేవుడు తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాడండి. ఏ విధంగా చెప్పగలనంటే, మా యొక్క సంఘానికి అనగా మా బెతెస్దా ప్రార్థనా మందిరంలో ఒక సహోదరి ఉంది. ఆమె ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో 6 నెలల దాకా కాలేజీకి వెళ్ళలేదు. ఏ కారణం వలన కాలేజీకి వెళ్ళలేదంటే, ఆమెకి పచ్చ కామెర్లు రావడం వలన ఆ కామెర్లు రావడం స్టార్ట్ చేసి అలా 6 నెలల దాకా ఉంటూనే ఉన్నాయి. ఒకసారి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. ఈ విధంగా 6 నెలలు ఆ విధంగానే రావడం వలన కాలేజీకి వెళ్ళడం ఆపేసింది. కాలేజీకి వెళ్తే కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్క క్లాసులు మిస్ అయిపోయింది. చివరికి ఎగ్జామ్స్ టైం వచ్చింది. ఎగ్జామ్స్ టైం వచ్చినప్పుడు కాలేజీలు ఫోన్ చేశారు, ఎగ్జామ్స్ వచ్చినాయి కాబట్టి హాల్ టికెట్ తీసుకోమని. అప్పుడు ఆ సహోదరి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, అనగా నవజీవం పాల్ గారు, వారి దగ్గరకు వచ్చి ఒక మాట తెలియజేసింది, అయ్యా నేను 6 నెలల నుండి నేను కాలేజీకి వెళ్ళడం లేదు, కారణం ఈ పచ్చ కామెరల ద్వారా నేను ఎంతగానో బాధపడుతున్నాను, అయితే ఎగ్జామ్స్ అతి త్వరలో ఉన్నాయని కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారు, ఇప్పుడు నేను ఎలా రాయాలయ్యా, ఏ విధంగా రాయాలి అని ఆమె అడిగినప్పుడు మా నాన్నగారు ఎంతగానో ఆమెను ఎంతగానో బలపరిచారు. అమ్మా ఏమి కాదు, క్రీస్తు పైన భారం ఉంచు, క్రీస్తు పైన విశ్వాసం ఉంచు, నువ్వు చదివినా చదవకపోయినా కానీ క్రీస్తు పైన నమ్మకం ఉంచు, అయ్యా నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో నువ్వే విజయాన్ని ఇస్తావని నమ్ముచున్నాను, నేను రాసిన ప్రతి ఎగ్జామ్లో నీవే నడిపిస్తావని, నువ్వే రాపిస్తావని నేను విశ్వాసిస్తున్నానయ్యా, నీవే నిజమైన దేవుడు అని, నేను ఉన్నటువంటి సమస్యను విడిపించగల దేవుడు నువ్వేనని నేను నమ్ముచున్నాను, కనుక నేను రాసిన ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత స్థాయిని దయచేయ, కనీసం ఒక టాప్ ర్యాంక్ కాకపోయినా కానీ కనీసం ఎవరు ఏమనుకోకుండా ఉండడానికి కనీసం పాస్ మార్కులను దయచేయ అని ఆమెను ఎంతగానో బలపరిచారు మా నాన్నగారు. ఆ విధంగా బలపరిచిన తర్వాత ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా కానీ నువ్వు క్రీస్తు సన్నిధి మాత్రం విడవద్దమ్మా, రోజు బలంగా ప్రార్థన చేయి, దేవుని సన్నిధానంలో రోజు విశ్వాసంతో ప్రార్థన చేయి, కనీసం నీకున్నటువంటి 24 గంటలు 1 గంట అయినా కానీ దేవుని సన్నిధానంలో కేటాయించు, నువ్వు అనుకున్న ప్రతి ఒక్క యావత్తు ఆయన తీసివేస్తాడని ఆమెను ఎంతగానో బలపరిచారు. ఆ విధంగా బలపరిచిన తర్వాత ఆమెను రోజు రోజుకి విశ్వాసం అంటే పెరుగుతుంది, ఎగ్జామ్స్ రానే వచ్చాయి. ఆమె ఎగ్జామ్స్కి వెళ్ళే ప్రతిసారి మా నాన్నగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకుంటూ వెళ్ళేది. ప్రార్థన చేపించుకుని వెళ్ళిన తర్వాత ఆ విధంగా ఆమె ఏ విధంగా రాసిందంటే, క్రీస్తు పైన విశ్వాసం ఉంచి ఆ ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్స్ రాసిన తర్వాత కొన్నాళ్ళు ఆగిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ చూసుకునే ముందుగా మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకుంది, అయ్యా నాకు 1 గంటలో నేను వెళ్తున్నాను, రిజల్ట్స్ వచ్చినాయి అంట, పాస్ అయ్యే విధంగా ప్రార్థన చేయండి అయ్యా అని ప్రార్థన చేపించుకుంది, వెళ్ళింది. చూడండి, ఒకసారి గమనించండి, అయితే ఈమె ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళిందో రిజల్ట్స్ చూసేసరికి ఆశ్చర్యపోయిందండి. ఎందుకో తెలుసా, ఆమె 6 నెలల నుండి కాలేజీకి వెళ్ళలేదు. కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు కదా, నువ్వు 6 నెలల నుండి కాలేజీకి వెళ్ళలేదు, ఏమి రాద్దామని వచ్చావు, ఏమి సాధిద్దామని వచ్చావు, నువ్వు ఒకవేళ రాసినా కానీ నువ్వు ఫెయిల్ అయిపోతావు, ఎందుకంటే ఒక్క సబ్జెక్టు కూడా అసలు ఏం జరిగింది, లోపల ఉన్నటువంటి లెసన్స్ ఏంటి, లోపల ఉన్నటువంటి ఆ యొక్క సంఘటన ఏంటి, ఏమీ తెలుసుకోకుండా నువ్వు ఏ విధంగా రాద్దామని కాలేజీకి వచ్చావు, అసలు నీకు మతి ఉండి వచ్చావా అని ఆమెను దూషించడం మొదలుపెట్టారు. పక్కన టీచర్స్ దగ్గరికి వెళ్తే 6 నెలలు నువ్వు రావట్లేదు, ఏ విధంగా మా కాలేజీ పరువు తీయడానికి నువ్వు వచ్చావా, నువ్వు ఒకవేళ 6 నెలల ముందే చెప్పుంటే నీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసేవాళ్ళం కదా, ఎందుకని వచ్చామా పరువు తీయడానికి అని ఆమెను ఎంతగానో తిట్టి పంపించారు. చూడండి, ఆమె ఎప్పుడైతే కాలేజీకి వెళ్ళిందో నిరాశను ఎదుర్కొంది, నిస్పృహలో ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఆమె ఆశ్చర్యపోయింది. చూడండి, ఆమె అనుకుంది కనీసం నేను పాస్ అయితే చాలు అనుకుంది, కానీ క్రీస్తు పైన విశ్వాసం ఉంచితే, క్రీస్తు పైన బలంగా నిలబడింది, క్రీస్తే నాకు విజయాన్ని సాధించగల దేవుడు అని నమ్మింది. ఎప్పుడైతే ఆ విధంగా నమ్మిందో, ఎప్పుడైతే ఆ విధంగా విశ్వాసం ఉంచిందో, పాస్ అవ్వడమే కాకుండా కాలేజీ టాపర్గా నిలబెట్టాడండి.
జాగ్రత్తగా వినండి. ఆమె పాస్ అయితే అనుకుంది, కేవలం అంతే పాస్ అయితే అనుకుంది, కానీ ఎప్పుడైతే ఎవరైతే ఎంతమంది అయితే దూషించారో వారందరికంటే ప్రథమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. కాలేజ్ నెంబర్ వన్ టాప్గా ఆ సహోదరి ఈరోజు నిలబడిందండి. జాగ్రత్తగా వినండి, ఆలకించండి. ఆమె 6 నెలల నుండి కాలేజీకి వెళ్ళక ఎంతగానో ఆ రోదనతో ఆ వ్యాధితో బాధపడుతున్న సమయంలో క్రీస్తు దగ్గరికి వచ్చింది. క్రీస్తు స్వస్థపరచగల దేవుడని నమ్మింది. అంతేకాకుండా క్రీస్తు నేను రాస్తున్న ఎగ్జామ్లు ప్రతి ఒక్క దానిని విజయాన్ని సాధిస్తారని నమ్మింది. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియ చెల్లి తమ్ముడు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో క్రీస్తు సహాయాన్ని కోరు, క్రీస్తు ఆదరణ కోరు. అయ్యా నేను ఎగ్జామ్ రాస్తున్నాను, ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాస్తున్న ఈ సబ్జెక్టు నాకు రాదయ్యా, కానీ నీవు ఉన్నావన్న ఒక నమ్మకంతో నేను రాస్తున్నాను, నీవు నన్ను విజయాన్ని ఇస్తావన్న ఒక నమ్మకంతో నేను రాస్తున్నాను. నేనున్నటువంటి ఈ ఎగ్జామ్లో నేను రాస్తున్నట్టు ఈ ఎగ్జామ్ని మీరు తోడుకుండండి ప్రభువా. ఈ పెన్నును మీరు ముట్టండి, నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వండి అని ఎవరైతే ఎంతమంది అయితే క్రీస్తు పైన విశ్వాసం ఉంచి క్రీస్తు సహాయాన్ని అడుగుతారో దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి అని గొప్ప దేవుడే ఉన్నాడు. ఎవరైతే ఈ యొక్క సమయంలో క్రీస్తు పైన విశ్వాసం ఉంచాలి, క్రీస్తు పైన నమ్మిక ఉంచాలి, నేనున్నట్టు ప్రతి కష్టం నుండి కానీ ప్రతి ఒక్క వ్యాధి నుండి కానీ లేక నేనున్నటువంటి ఆ ఉద్యోగం ప్రమోషన్ రాక నేను ఎంతగానో సతమతమైపోతున్నాను, అదేవిధంగా నేను రాస్తున్న ఎగ్జామ్లు ఉత్తీర్ణత స్థాయిని నేను కలిగి ఉండాలి, ఒక ప్రథమైన స్థానాన్ని లేక విజయాన్ని సాధించాలి, దానికి కారణం విశ్వాసం అని ఎంతమంది అయితే నమ్మిక ఉంచున్నారో దయచేసి ఇప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, దేవానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి యొక్క సమయంలో ప్రభువా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ప్రకారం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని ఈ యొక్క లేఖనాల ప్రకారం మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభువా ఈ యొక్క సజీవ వాక్యాన్ని అదేవిధంగా ఫేత్ వే ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారు, ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, ఇదిగో తండ్రి ఈ వాక్య భాగం ద్వారా మీరు వారితో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్య భాగం ద్వారా ప్రభువా అదేవిధంగా ఇదిగో తండ్రి వాళ్ళని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ఎంతమంది అయితే నీ పైన విశ్వాసం ఉంచి, ఎంతమంది అయితే ప్రభువా నీ పైన భారం ఉంచి, నేనున్నటం ప్రతి ఒక్క దాని నుండి, నేనున్నటం ప్రతి ఒక్క సమస్య నుండి ఆయన విడిపించగల దేవుడని ఎంతమంది అయితే ఈ క్షణంలో నమ్ముతున్నారో వారనుకున్న ప్రతి ఒక్క యావత్తు మీరు తీసివేయండి ప్రభువా, మీరు దయచేయండి. ఎంతమంది అయితే అనారోగ్యములు ఉన్నారో వారిని మీరు ముట్టండి, మీరు తాకిన ప్రభువా. మరి ముఖ్యంగా ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు రాస్తున్న ఎగ్జామ్లో ప్రభువా ఎదుగు ప్రతి ఒక్క దాన్ని ఉత్తీర్ణత స్థాయిని దయచి ఒక విజయాన్ని సాధించండి తండ్రి. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా ఈ ఫేత్ వే ఛానల్ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇది కేవలం ఈ యొక్క ఈ జిల్లాలను మాత్రమే కాకుండా ప్రభువా ఇంటర్నేషనల్ ఛానల్కి ఆశీర్వదించండి, మీరు దీవించండి ప్రభువా. ఇదిగో తండ్రి దీని ద్వారా ఎంతోమంది ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు తండ్రి. మీరు తోడుగా నీడగా ఈ ఛానల్కి అదేవిధంగా ఈ సమయంలో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ఇదిగో తండ్రి మీరు ఆశీర్వాదాలు దయచేయమని యేసునామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సజీవ వాక్యం అనే కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉంటే, ఒకవేళ ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, మీ జీవితంలో ఏదైనా అద్భుతమైన కార్యాలు చేస్తే కింద మా నెంబర్లు ఉంటే వాటికి సంప్రదించండి. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. అదేవిధంగా నేను ఈ ఛానల్ ద్వారా అనగా టీవీలో వర్తమానాలు ఎన్నో ఇచ్చాను, ఎన్నో ప్రాముఖ్యమైన వర్తమానాలు ఇచ్చాను. యేసుక్రీస్తు నిజంగానే దేవుడా, పరిశుద్ధాత్మ గ్రంథం ఆ బైబుల్, అదేవిధంగా 666 ముద్రేంటి, ఎర్ర సముద్రం గురించి చారిత్రక సంఘటన ఏంటి, ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సజీవ వాక్యం అని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. ఈ వర్తమానాల ద్వారా ఎంతో ఆశీర్వాదాలు పొందుకుంటారని, దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటారని ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి నా వందనాలు. మేము అన్నిలు మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారింటికి వచ్చాక మేము చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. మాది గుండాల కాలనీ అయితే మేము భద్రాచలం వచ్చి చాలా రోజులు రెంట్కే ఉన్నాము. 10 సంవత్సరాలు అయిన తర్వాత మాకు అమ్మగారు అయ్యగారు వాళ్ళు తెలిసిన తర్వాత నేను మందిరానికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. 7 వారాలు ప్రార్థనకి రా అమ్మ, మీకు దేవుడు గృహాన్ని ఇస్తాడని చెప్పినప్పుడు నేను గృహానికి వచ్చాను. 7 వారాలు గృహానికి రాకముందే 3వ వారంలోనే దేవుడు మాకు గృహాన్ని ఇచ్చారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం గృహం కట్టుకున్న తర్వాత. తర్వాత మా ఆయన గారికి కాలు నొప్పితో బాధపడుతున్న సమయంలో మేము అయ్యగారికి ఫోన్ చేసాము. ఫస్ట్లో అయితే హాస్పిటల్కి వెళ్ళాము కానీ తగ్గలేదు.
మా బావగారు వాళ్ళ అబ్బాయి మా ఆయన హాస్పిటల్ తెచ్చడానికి పిలిపించాను. అయినా కానీ మా వారు రానంటా ఉంటే ఆయన ఆ అబ్బాయి కూడా బాబాయ్ హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే తగ్గదు అన్నాడు. ఆ టైంలో మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఆ అబ్బాయే బాబాయ్ నా దగ్గర చెల్లెది బంగారం ఉంది, ఆ బంగారాన్ని మేము బ్యాంకులో పెట్టి తీసుకొస్తానని అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు నేనే అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యగారు నేను ఫోన్ చేయకముందే మామూలుగా చెప్తా ఉన్నాను, కానీ అయ్యగారు అర్థం చేసుకొని మా ఇంటికి వచ్చారు. అయ్యగారు ఏం కాదమ్మా పర్వాలేదు తగ్గిపోతుంది ప్రార్థన చేద్దామని ఇంటి దగ్గర ఉన్న యవనస్తులందరినీ ఒక 10 మందిని పిలిచి ప్రార్థన చేశారు. చేసిన క్షణంలోనే మా వారికి కాళ్ళ నొప్పి తగ్గిపోయింది. అప్పటిదాకా కూర్చునేవాడు కాదు, నిలబడేవాడు కాదు, చాలా బాధపడేవాడు. కానీ ఆ క్షణంలోనే ఆ ప్రార్థన వల్ల మా వారికి స్వస్థత కలిగింది. దేవునికి వందనాలు. కానీ మేము చాలా కాళ్ళ నొప్పితో బాధపడుచున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిండు. మా బావగారు అబ్బాయి హాస్పిటల్కి వెళ్దామని ఇంటికి వచ్చేసరికి బాబాయ్ కాళ్ళు తగ్గిపోయింది నాన్న, హాస్పిటల్కి పోయే అవసరం లేదని చెప్పాను. అవునా పిన్నని ఆ అబ్బాయి చాలా ఆశ్చర్యపోయాడు. దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినందుకు, కుటుంబం పట్ల మా పట్ల ఎంతో గొప్ప కార్యం చేసినందుకు దేవునికి నా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను. మీరు సమస్యల్లో ఉన్నారా? మీరు బాధల్లో ఉన్నారా? మీరు ఇరుకు ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టులు ఆడుతున్నారా? మీరు ఎవరికీ చెప్పుకోలేని వ్యాధుల మధ్య సతమతలు అవుతున్నారా? మీరు దురాత్మ శక్తుల ద్వారా పీడింపబడుతున్నారా? అయితే మీ అందరికో శుభవార్త. బెతెస్దా ప్రార్థనా మందిరం వారు నిర్వహించు యేసుతో ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన, ప్రతి బుధవారం సాయంత్రం 7:30 గంటలకి ఉపవాస కూడిక, ప్రతి శనివారం సాయంత్రం 7:30 గంటలకి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు కూడిక, ప్రతి నెల 2వ శుక్రవారం ఉపవాస కూడిక. మా చిరునామా బెతెస్దా ప్రార్థనా మందిరం, క్రాంతి ఐటీఐ ఎదురుగా, మనుభూతుల చెరువు, సుందరయనార్ కాలనీ, భద్రాచలం. మా ఫోన్ నంబర్స్ 9676317925, మరొక నంబర్ 9666616. God bless you and God bless our India.